హృదయపూర్వక నమస్కారం. నేను మంత్రి అయినది ముఖ్యమంత్రి గారు పదే పదే మాకు చెప్తారు. అన్ని గ్రామ పంచాయతీలకి తాగునీరు కానివ్వండి, సిసి రోడ్డు కానివ్వండి, కరెంట్ కానివ్వండి, గ్యాస్ కనెక్షన్ కానివ్వండి, ఇంటింటికి నీటి కులే కానివ్వండి, ఇట్లా 10 అంశాల పైన ప్రతి గ్రామ పంచాయతీకి రేటింగ్ ఉందని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం కల్పిస్తాం. ప్రతి కుటుంబానికి నెలకి 10,000 రూపాయలు ఆదాయం కల్పిస్తాం. దాంట్లో భాగంగా కులవృత్తులు కానివ్వండి, మీరు చేనేత కానివ్వండి, పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశం. తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ఉంది. కార్యకర్తల సంక్షేమ నిధిలో భాగంగా కార్యకర్తలకి వాళ్ళ ఇంట్లో పెళ్లి జరిగితే చీర పెట్టే సంస్కారం తెలుగుదేశం పార్టీ ఉంది. ఆ చీర ఎక్కడి వస్తున్న దర్శనకు ఎమ్మెల్యే గారు తప్పట్టాలి కొత్తగా. ఆ చీర ఎక్కడి వస్తుందో తెలుసా? చీరాల నుంచి వస్తుంది. ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, అటు తెలంగాణ రాష్ట్రంలో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు పార్టీ తరఫున బట్టలు పడతాం. చీరకు చీరాల నుంచి వస్తుంది. మేము చూస్తున్న క్వాలిటీ కానివ్వండి, కన్సిస్టెన్సీ కానీ, డిజైన్ కానివ్వండి, అద్భుతంగా ఉంది. హైదరాబాద్ అద్భుతంగా దొరకదు. అలాంటివి చీరాలు మేము చూసి కనిపిస్తుంది జరుగుతుంది. ఒక్కసారి మేము చూస్తే మన గ్రామానికే దాదాపు 1,75,00,000 వస్తుందండి కార్యక్రమం కన్నా. ఇట్లా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన కానీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎన్నికలు సార్ 3 రోజులు సీసీ గారు మర్చిపోయా సర్పంచ్ గారు చెప్పట్లా అమ్మగారు మాట్లాడారు, అబ్బాయి మాట్లాడినారు. 200 కిలోమీటర్లు 870 మీటర్లు సీసీ రోడ్ వేశాం. ఎప్పుడైనా శిలాపథంలో వేశారు. ఇంకొక 1,20,00,000 ఖర్చు పెట్టి బ్యాలెన్స్ రోడ్ కూడా సాచురేషన్ పూర్తి చేసిన బాధ్యత నేను ఉత్పత్తులు చూసుకున్నా. మా తల్లిదండ్రులు ఆడపడుచున్న ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ముఖ్యమంత్రి గారు 4,500,000 రూపాయలు ఖర్చు పెట్టి మనుగోలు పెట్టించారు. కట్టుకున్నారు కేంద్రంలో. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిని నిలబేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదాతో పాటు 18 అంశాలు ఏదైతే మనకు హామీ ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి పడిందని అహర్నిశలు మన కోసం పోరాడిన ఉద్యోగులు అక్కడ గుంట చూచి ఎత్తి అరిశారు. అవిశ్వాసం తీర్మానం పెట్టారు. రాండి, అవిశ్వాసం తీర్మానం చర్చిద్దాం, ఓటింగ్ వెళ్దాం అంటే ఓటింగ్ కాకుండా పారిపోయాం. ప్రధానమంత్రి గారు బీజేపీ స్వాగతం. మీ తరఫున కేంద్రం అహర్నిశలు పోరాడడానికి మా ఎంపీ గారు ఉన్నారు. ఆయన కూడా పద్ధతి ప్రకారం కోఆర్డినేట్ చేస్తున్నారు. అదేవిధంగా 25 పార్లమెంట్ స్థానాలు గెలిస్తే కేంద్రంలో ప్రధానమంత్రి గారు మనం నిర్ణయిస్తాం. ఆంధ్ర రాష్ట్రం నిర్ణయించే రోజు ఇస్తుంది. గతంలో దేవేగౌడ గారు కానివ్వండి, ఐకే గుజరాల్ గారు కానివ్వండి, 3 సార్లు వాజ్పేయి గారు కానివ్వండి, మనందరినీ ప్రధానమంత్రి చేసి ఆయన చంద్రబాబు నాయుడు గారు 2019 కూడా మళ్ళీ ప్రధానమంత్రి గారు నిర్ణయించేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సభ కలుపుకుంటూ ఇక్కడ హ్యాండ్స్ పైన జిఎస్టీ ఏదైతే ట్యాక్స్ ఉందో అది మినహాయింపు చేయాలనేది ఉంది. అది ఆల్రెడీ మన గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు వందల గారి గుంపలో కేంద్రంలో ఉన్న అరుణ్ జైట్లీ గారికి 1 వర్షాలు చెప్పారు. దీనిపైన తెలుగుదేశం పార్టీ పోరాటం నాకు సర్వే